నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని కోసం సెంటు భూమి కూడా ఇవ్వలేని ఓ ఎంపీ తనది కాని భూమిని మాత్రం అరెకరం రాసిచ్చాడు. అందులోనూ అసలు అనుమతే లేని భూముల్లో అద్దాల సౌదాలు నిర్మించి భారీ భూ ఆక్రమణకు పాల్పడ్డాడు. ఇచ్చిన భూమి కూడా దానగుణంతో చేసింది కాదు, కబ్జా చేసిన దానిలో కొంత రాసేస్తే తన వైపు కన్నెత్తి చూడరనుకున్నారు. ఇప్పుడు ఎంపీ కూడా కావడంతో తనకు ఎదురే ఉండదనుకున్నారు. వచ్చింది సంపన్న కుటుంబం నుంచే. మొదట్లో వ్యవసాయం, తరువాత వ్యాపారాలు మొదలుపెట్టారు. అదృష్టం కలిసి రావడంతో బాగా సంపాదించారు. అన్ని పార్టీలతో నెయ్యం నెరుపుతూ వ్యాపార సామ్రాజ్యాన్ని బాగా విస్తరించుకున్నారు. దాదాపు అన్ని రంగాలకు వ్యాపారాన్ని విస్తరించారు. కాలేజీలు, చక్కెర మిల్లులు, హోటళ్లు, రిసార్టులు, ఒకటేంటి అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ బోలెడంత పేరు, పరపతి సంపాదించారు. ఆ తర్వాత అధికారంపై, పదవులపై మనసుబళ్ళింది. మొదటి ప్రయత్నంగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ సంఘానికి సెక్రటరీ, ఆ తర్వాత బీసీసీఏ ఆర్థిక వ్యవహారాల కమిటీకి చైర్మన్ గాను ఎన్నికయ్యారు. ఆర్ఎస్ఎస్లో సభ్యునిగా చేరి అతి కొద్ది కాలంలోనే ముఖ్య స్థానానికి చేరుకున్నారు. ఈలోపే ఎన్నికలు వచ్చాయి. అప్పటికప్పుడు బీజేపీలో చేరి తన మార్కు పలుకుబడితో బైరువీలు చేసి భారీగా పార్టీ ఫండ్ను వెదజల్లి నరసాపురం ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. అప్పటి వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే కష్టాలు మొదలయ్యాయి. కృష్ణానది కరకట్ట లోపలి భాగంలో సుమారు 6,000 ఎకరాల వరకు భూములున్నాయి. ఈ భూముల్లో పంటలు పండించుకోవచ్చు. నదీ పరిరక్షణ చట్టం ప్రకారం నదీ ప్రవాహానికి 500 మీటర్ల లోపు నిర్మాణాలు జరగకూడదు. సాగునీటి శాఖ అనుమతి తీసుకున్నా కేవలం షెడ్లు, తాత్కాలిక కట్టడాలు మాత్రమే నిర్మాణాలు చేసుకోవాలి. ఆ మాత్రం మినహాయింపుంటే చాలు, అల్లుకుపోతాం అనుకున్న ఈ ఎంపీ కళ్ళు తిరిగే ఇంద్రభవనం లాంటి గెస్ట్ హౌస్ నిర్మించారు. దీని నుంచి నిర్మించిన ప్లాట్ఫామ్ మీదుగా నదిలోకి 10 అడుగుల వరకు నడిచి వెళ్లొచ్చు. దీనికి అనుబంధంగా ఒక స్విమ్మింగ్ పూల్ ని కూడా నిర్మించారు. అక్కడ లేని వసతి లేదంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒకవైపు అద్దాలతో కవర్ చేసే స్నాన ఘట్టాలను నదిలోకి నిర్మించారు. ఇక లోనికి అడుగు పెడితే అదో భూతల స్వర్గం. ప్రముఖులు ఎవరైనా వస్తే ఈ గెస్ట్ హౌస్ లోనే బస ఏర్పాటు చేస్తారు. మొత్తానికి తాను ఏం చేసినా అడిగే దిక్కే లేదన్నట్టు నిర్మాణాలను విలాసవంతంగా చేపట్టారు. ఈ నిబంధనల ఉల్లంఘనలపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు నదీ గర్భంలో 6,000 ఎకరాలు ఈరోజు లంక భూములు ఉన్నాయి, 2,000 ఎకరాలు ఈరోజు కరకట్ట భూములు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళ యొక్క కబ్జాకు గురైనవి, అక్రమ నిర్మాణాలని. వాటి గురించి పల్లెత్తు ఒక మాట, వాటిని స్వాధీనం చేసుకుంటాం కానీ అక్రమాలను నిర్మూలిస్తామని చెప్పేసి ఒక మాట మాట్లాడకుండా రైతులను ఈరోజు బెదిరిస్తూ ఉన్నారు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు ఈ 4,000, 6,000, 2,000 ఎకరాలు ఈరోజు రాజధానికి సరిపోద్ది, ఒక్క సెంటు కూడా రైతుల దగ్గర నుంచి తీసుకొని అక్కర్లేదు. నిబంధనల ప్రకారం ఇక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టడం విరుద్ధమని మీడియా ప్రశ్నించడంతో అప్పటికప్పుడు తెలివి ప్రదర్శించారు. కరకట్ట ప్రాంతంలో ఉన్న 100 ఎకరాల భూమిలో ఓ అరెకరం శ్యాంప్రసాద్ ముఖర్జీ ట్రస్టుకు బహుమతిగా రాసిచ్చారు. ఈ అరెకరం రాసివ్వడం వెనుక పెద్ద ప్లానే ఉంది. రాజధాని ప్రాంతంలో గోకరాజుకు భారీగా భూములున్నాయి.